లక్షల కోట్ల రూపాయలు నిలువ చేసి పెట్టుబడులు తీసుకొచ్చారు అది వచ్చుంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి కానీ అప్పటికే 5 ఏళ్లలో 5 లక్షల 50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం 5 లక్షల పెట్టుబడి వచ్చింది కానీ తమ్ముడు ఇదమా నేనో ఏనో 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 ఏనాలి ఏనాలి అప్పటికే మీరు చూస్తే 5 లక్షల 50 వేల మందికి ఉద్యోగాలు అదే మార్గా 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చింది ఈ రోజు ముఖ్యమంత్రి వచ్చాక పెట్టుబడులంతా పారిపోతున్నాయి భయపడిపోయారు గుండు సున్నా మా చెల్లెమను చూస్తున్నా చదువుకున్న అమ్మాయి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొంది అందరూ కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని సైకిలెక్కితే తప్ప మీకు ఉద్యోగాలు రావు మీరు తెలివైన వాళ్ళు ఎవరికంటే కూడా తక్కువ కాదు అంగడిలో అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉంది ఆ శని ఎవరు ఎవరా శని ఎవరా శని ఎవరైనా మీరు ఆనందంగా ఉన్నారా తమిళ్ళు మాట్లాడితే రౌడీజం ఎవరైనా నోరు తెరిస్తే పోలీసులు వస్తారు నోరు మూయిస్తారు పోలీసుల మెడ పైన కత్తి పెడతారు కత్తి పెట్టి వాళ్ళకి చెప్తారు నువ్వు పోయి పలానా అరెస్ట్ చేయి లేకుంటే పోలీస్ స్టేషన్ లో టార్చర్ చేయి అప్పుడే నీకు ఉద్యోగం ఉంటుందని వీళ్ళ పైన ఒత్తిడి అందుకే మీరు చూశారు రఘురామకృష్ణరాజు ఎంపీని పోలీస్ స్టేషన్ లో చితకబాది చంపేసే పరిస్థితికి వచ్చి ఆ వీడియోని ముఖ్యమంత్రి నేరుగా చూసి ఆనందపడిపోయాడు తమ్ముళ్ళు ఎలాంటి సైకోనో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఒక పద్ధతి లేని రాజకీయం ఇది అనుకుంటున్నాడు పులివెందల రాజకీయం అనుకుంటున్నాడు నేను ఒకటే చెప్తున్నా పిచ్చ పిచ్చ ఆటలాడితే భవిష్యత్తులో ప్రజలందరూ తిరగబడితే నువ్వు పారిపోవడం కాదు